ఎందుకురా జైలు వేశారు మిమ్మల్ని? ఏం చేశారు? షైనింగ్ కిడ్నాప్ చేశారా? సో ఇదైతే వచ్చేసి ఒక జైల్ థీమ్ రెస్టారెంట్ అన్నమాట. మేము వేరే దానికి వెళ్దాం అనుకున్నాము, ప్లాట్ఫామ్ 65 అనేసి. కానీ ఆ రోజు మదర్స్ డే అవ్వడం ఒకటి, మళ్ళీ సండే అవ్వడంతో ఎక్కడ అసలు ఫుల్ రష్గా ఉంది, వెయిటింగ్స్ చాలామంది ఉన్నారు. సో మేము ఇది చూస్ చేసుకున్నాం. దీనికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము, అప్పుడు దొరికింది. షైన్ బాబు చూడండి, అసలు తనకు ఆల్రెడీ మేము థమ్స్అప్ తీసుకున్నాము, అయినా కానీ తనకు తానే వెళ్ళి తెచ్చుకోవాలని చూడండి ఎలా చేస్తుంది. గట్టి గట్టిగా అరుస్తుంది అసలు. అంబియన్స్ అవి అయితే చాలా బాగున్నాయి, కానీ ఫుడ్ అయితే ఓకే ఓకే ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీ అయితే మాకు అనిపించలేదు. తర్వాత మేము డామినోస్కి వెళ్ళాము, డామినోస్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది, అప్పుడు ఆర్డర్ తీసుకోరంట. సో తర్వాత మళ్ళీ ల్యాపినోస్ పిజ్జాకి వెళ్ళాము. ఇక్కడైతే షైనీ పాప్ చూడండి, అజయ్కి ఎలా తినిపిస్తుందో. సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం ఫొటోస్ దిగాలి కాబట్టి ఇవన్నీ మండికి వెళ్ళకముందు తీసుకున్న ఫొటోస్. ఇది మేము వెళ్ళిన దగ్గరే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది జంగల్ థీమ్ రెస్టారెంట్, అది కూడా చాలా బాగుంది కానీ చాలా రష్ ఉందని చెప్పి మేము ఇంకా ఏది చూస్ చేసుకుండా దానికే వెళ్ళాము, గిస్మత్ జైల్ మండికి. ప్లాట్ఫామ్ 65 కూడా చాలా బాగుంది కానీ చాలా చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది, చాలా టైం పడేలా ఉందని చెప్పి ఇంకా మేము దానికి వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్, షైనీ పాప ఫొటోస్ తీయడానికి మాకు తిప్పాలి అసలు చూడండి, ఇక్కడ విజయ్ ఎలా పట్టుకున్నాడో. మండి తినేసిన తర్వాత మేము ల్యాపినోస్ పిజ్జాకి వెళ్ళాము. ఫస్ట్ అయితే అక్కడ ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చాము, టేస్ట్ ఎలా ఉంటుంది అని. తర్వాత తినిన తర్వాత మాకు నచ్చింది, సో మళ్ళీ మేము ఇంకొక 3 పిజ్జాస్ ఆర్డర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఐ థింక్ సో లెవెల్ ఏమో అయిపోయింది. షైనీ పాప అస్సలు కుదరండట్లేదు, ఎవరో వేరే ఆయనతో మాట్లాడేస్తుంది వెళ్ళి. ఇక్కడ కూడా అంబియన్స్ చాలా బాగుంది. షైనీ పాప అయితే అస్సలు ఎక్కడ కుదరుండట్లేదు, అప్పుడు ఎక్కడైనా కూర్చోబెడితే అక్కడ ఉండేది, ఇప్పుడు ఇంకా తనకు నడవడం కూడా ఫ్రీగా వచ్చేసింది, ఇంకా తనకు నచ్చింది చేస్తుంది, ఏమనిపిస్తే అవి లాగేస్తుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత పిచ్చెక్కేస్తుందో పాపం. విజయ్ దెబ్బకి భయపడిపోయాడు ఆ రోజు, షైనీ అల్లరి చూసి ఇంతలా చేస్తుంది ఏంటి అక్క బాబు అని అన్నాడు. చూడండి ఇక్కడ విజయ్ ఫోన్ తీసుకొని క్లీన్ చేస్తుంది కొంతసేపు అయిన తర్వాత.
మా మదర్స్ డే అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఎండ్ అయింది ఆ నైట్. అజయ్ చేసిన ట్రీట్తో చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత. సో ఇక్కడైతే పిజ్జా తినేసి ఇంకా ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలో కుల్ఫీ కూడా కనిపించాడు మా తమ్ముడు. సో ఇవి కొన్ని ఫొటోస్ అక్కడ దిగినవి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.